శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచలేశ్వరణాచలేశ్వరణాచలేశ్వర. బీరువాలో ఉండకూడని వస్తువులు ఏంటి, బీరువాలో ఏ వస్తువులు ఉంటే మంచిది, బీరువాలో ఏ వస్తువులు ఉండకూడదని చూసుకుంటే బీరువాలో సంబంధించినంతవరకు కూడా సాధ్యమైనంతవరకు కూడా మీ ఇంట్లో ఏ బీరువా అయినా కూడా బీరువా సంబంధించినంతవరకు కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. ఏ వస్తువులు ఉంచకూడదు బీరువాలో? విడిచిన వస్త్రాలు, చినిగిపోయిన వస్త్రాలు బీరువాలో ఉంచరాదు. అంటే ఎక్కువగా మీరు విడిచి ఒకసారి వాడినా మళ్ళీ బీరువాలో పెడుతుంటారు చాలామంది, అది చాలా తప్పండి. విడిచిన వస్త్రం ఎప్పుడు కూడా బీరువాలో పెట్టరాదు. ఇంకొకటి, పాదరక్షలు కొంతమంది బీరువాలో కూడా పెడుతుంటారు, మా కొత్త ఏంటి కొత్త ఏంటి, అలా పాదరక్షలు ఎప్పుడు కూడా బీరువాలో పెట్టరాదు. అలానే కొన్ని కొంతమంది ఒక అంటే ఈ వస్తువులు కొన్ని వస్తువులు అంటే అండర్ మాడీస్ అంటే లోపల ఉన్న వస్తువురాలు ఏదైనా తీసుకెళ్తారు, కొత్త అయినా పాత అయినా అవి బీరువాలో పెట్టరాదు. అంటే వేసుకునే వస్త్రాల్లో కొన్ని బీరువాలో పెట్టకపోవడం మంచిది. అంటే అండర్వేర్స్ కావచ్చు, బయట వేసుకునే బన్నీస్ కావచ్చు, కొంత అలాంటి వస్తువులు కూడా బీరువాలో పెట్టరాదు. అది ఫస్ట్ వస్త్రాలైనా తర్వాత వస్త్రాలైనా పెట్టకపోవడం మంచిది, ఒక పక్కన పెట్టుకోండి. అందుకని బీరువాలు ఎప్పుడు కూడా లోపల వస్త్రాలు మాత్రం, లోదుస్తువులు మాత్రం పెట్టకపోవడం చాలా ఉత్తమం అని చెప్పవచ్చు. అలాగని బీరువాలో పెట్టకూడదు. ఇంకొక ఐటెం, మెయిన్ ఐటెం ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని అంటే ఏదో తీసుకొచ్చాం, అది తీసుకొచ్చాం, ఇది తీసుకొచ్చాం, కొంతమంది ఇనప వస్తువులు పెడుతుంటారు. ఇనప వస్తువు అంటే ఏది బీరువాలో పెట్టరాదు. ఇనుము పెట్టడం వల్ల కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. బీరువాలో ఇంకా పెట్టకూడని వస్తువు ఇంకోటి ఏదయ్యా ఉందంటే మాత్రం సాధ్యమంత వరకు కూడా బీరువాలో పెట్టని ఒకే ఒక్క అష్టఘ్రంగా చెప్పాలంటే మాత్రం సామాన్య కొంతమంది ఏం చేస్తారంటే మేము ముడుపు కట్టామని జుట్టు గిట్టు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి, కానీ బీరువాలో పెట్టకండి. ముడుపు కట్టి కొంతమంది బీరువాలో పెడుతుంటారు, అలా పెట్టడం కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీరువాలో ఈ వస్తువులు పెట్టరాదు. ఈ వస్తువులు పెట్టకుండా ఉంటే అంటే బీరువా మన అదృష్టాన్ని తొందరగా రాగడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తుంది. కాబట్టి బీరువాలో ఈ వస్తువులు మాత్రం పెట్టరాదని చెప్పవచ్చు.